అడుగుతున్న పదహారు కలిస్తే ఢిల్లీని శాసిస్తామని నిన్నమన్న పత్రికలలో చూస్తున్నా నేను. నిన్నమన్న చాలా రోజులు మాట్లాడలే, సరే సూతం ఏమైనా మంచి చేస్తాడేమో ఆరు నెలలు ఆగుదాం అనుకున్నా. కానీ కథ చూస్తుంటే ఆరు నెలలు కాదు కదా, ఆరు రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మా నరసన్న రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి కోర్టు కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, 2014 నుంచి 2018 వరకు మా పెద్దలు నందేళ్ళే కాకుండా 16 మంది ఎంపీలు నీ దగ్గరనే ఉండరు కదా. ఈ 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు, అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు ఖమ్మంలో బయ్యారంలో, ఎయిమ్స్ తీసుకురాలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలే. 16 మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. ఈ 16 మంది ఎంపీలు పార్లమెంట్లో పల్లికలు ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్క రోజైనా ప్రాణహిత చేవలకు జాతీయ ప్రాజెక్టు కావాలనో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానది ఇవ్వలేదనో, లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మళ్ళా 16 మంది గెలిస్తే ఏం చేస్తావు, ఎవరిని కమ్ముతావు? కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, నువ్వు గెలిస్తే ఏమవుతావో చెప్పు. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లేసినట్టే. ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఆనాడు 2004-2009 కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ గెలిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం, ఎయిమ్స్ ఇస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, తెలంగాణకు అవసరమైన 1000 కోట్ల రూపాయల నిధులు మేం తెస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడు. ఇవాళ ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే, ఒక యువ నాయకత్వాన్ని అందించాలంటే, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మన భావోద్వేగాలకు లోనయ్యో, కేసీఆర్ చేసిన ఎన్నికల గోల్మాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. దాదాపుగా 16 సార్లు 17 సార్లు జరిగినాయి, 4 సార్లు 3 సార్లు టీడీపీ గెలిస్తే 13 సార్లు మనమే గెలిచినాం, 2 సార్లు కేసీఆర్ గెలిచాడు. ఏంది కేసీఆర్ గెలుపు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా? నిన్న మన 4 రాష్ట్రాలు జరిగితే 3 రాష్ట్రాలలో మనమే గెలిచినాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మనం గెలిచినాం, పంజాబ్లో మనం గెలిచినాం, కర్ణాటకలో మనం గెలిచినాం. కేసీఆర్ ఒక రాష్ట్రంలో 10 జిల్లాలలో గెలిచే ఇంత మునగాడు అనుకుంటే, దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, దాదాపుగా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం పాత కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ, పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు వివరించండి, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. 30 సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత, 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధానమంత్రి చేయడానికి దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట జిల్లా ప్రజలకు 100కి 100% మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు